హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చేపల పులుసు పెడుతున్నా. దానికోసం నేను ఉల్లిగడ్డ కావాలని చెప్పి ఇది తీసుకున్నా. అంటే ఇది పొయ్యి మీద పెట్టి ఉల్లిగడ్డ ఒక పెద్దయి ఒక మూడు తీసుకున్నా. ఇలా మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఇది పొయ్యి మీద ముట్టించాం. అంటే మనం ఇంటికాడ అంటే నిప్పకాయలు వేస్తాం కదా, అయ్యో నిప్పకాయలు లేవు కాబట్టి దీని మీద వాలుస్తున్నా. కాల్ చేస్తేనే బాగుంటుంది. అవి కాలుని ఇవి కాలేలోపు చింతపండు నానేసినాయి కదరా, ఇవి కాల్తేనే పని ఇప్పుడు. సరే కాలుని ఇదే మంచి ముడుతున్నాయి కదా. ఇవి పైన పైన పొట్టు తీసి దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మన కచ్చపెచ్చ దంచవచ్చు లేదా మిక్సీలన్నీ పట్టుకోవచ్చు. ఒక తిప్పి అయిపోతుంది. సరే అది కొంచెం గరం ఉంది కదా. ఈలోపు నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఇది పిసికితా, పిసికి పొయ్యి మీద పోసేస్తే ఇది మసులుతుంటుంది. ఆ లోపు అది పేస్ట్ చేస్తా. తొందర కూడా అయిపోతుంది కదా పని కదా, అందుకని ఇది పిసికి పెట్టేస్తా. ఏమైంది కజ్జీరా ఇట్లా పులుసు ఇందులో విసుకు పెట్టినా. ఇది డైరెక్ట్ ఇట్లా పొయ్యి మీద పెట్టేస్తా. పొయ్యి మీద పెట్టినా కదా, ఇందులోనే జీలకర్ర పొడి ఇది మూడు స్పూన్లు వేసిన జీలకర్ర పొడి, ఇది మెంతుల పొడి, మెంతుల పొడి కొంచెం వేస్తున్నా. చేదవుతుంది వేస్తే. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వాసన ఉంటుంది. కొత్త చెంచా పైన పెట్టుకురా అన్న. ఇది ఏమంటుంది కదా. సరే ఇది కలిసినా కదా, మూత పెట్టేసి చిన్న కూడా పోసేసి మూత పెట్టి పోసేయద్ది కదా. ఇట్లా డైరెక్ట్ నూనె మళ్ళీ అది ఉల్లిగడ్డ పేస్ట్ చేయాలి. అమ్మ మిట్లే ఉంటుందిరా. అంతే జీలకర్ర పొడి ఆల్రెడీ వేసేసిన, అన్నీ వేసేసిన, ఇంకేంది. బాగా మసిలినాక ముక్కలు వేయాలా. ఈలోపు ఇది ఉల్లిగడ్డ పెట్టేస్తా. దగ్గర వచ్చి ఉపయాలి. అరే ఏం మొరుతుర్రా, నల్లా ఉంది ఇట్లా తీసేసుకోవాలి. చెనగాడు ఆనమ్మ ఆటాడుతుంది. కాదు
ఇది ఒక్కసారి తిప్పి తిప్పి అయిపోతుంది. ఇట్లా కచ్చిపక్క వేసుకోవాలి ఇట్లా అంతే. ఇప్పుడు చాలా బాగుంది. దీంతో మంచి చిక్కగా అవుతుంది చేపల పులుసు అనేది. ఉల్లిగడ్డ పేస్ట్తో ఇది మసలాలి. దీంతో ఇప్పుడు నాకు పనులే, ఇంకా బాగా మసలుతుంది. చిక్క కావాలి. ధనియాల పొడి మసలుతుంది చూసి. ఇంకా మసలాలి ఇది. ఇంకా చిక్క కావాలి. కొంచెం చిక్క కావాలి. అయినాక కొంచెం కర్రక పులుసు చిక్కగా అయింది. ఇంకా మంచిగా ఫ్రెష్ గడి పెట్టిన ఉప్పు వేసి ఇది వేసేసుకున్నాం. మంచిగా ఒక నిమిషం పాటు ఉంచి దించేయాలి అంతే. ఇంకా ఏం అనద్దు, దీన్ని కలిపొద్దు కూడా. అంటే కొంచెం ఉప్పు అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేద్దాం అనుకున్నా కానీ లేకుండా ఇప్పుడు అంతే. కొత్తిమీర అయినా కొత్తిమీర వేయాలి, వేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ కలిపి ముక్కలు ఇచ్చుకోవాలి. ఓకే చార్జింగ్. ఓకే చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి. ముక్కలు ఇలా ఉన్నాయి. ఇవి ఇట్లా ఇచ్చుకోవతున్నాయి కూడా, అందుకే ఎక్కువ కలపొద్దు. ఇచ్చుకోవతున్నాయి. చిక్క ఇట్లా వేసుకోవాలి పులుసు, బాగుంటుంది. కొంచెం వేసుకున్నా కానీ అన్నంకు సరిపోతుంది. లాస్ట్ వరయ్య గుండె చూపిస్తా. ఓకే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. మేమైతే పల్లెటూరిలో ఇట్లా చేస్తాం. మా అమ్మ ఇట్లా చేసింది, మా అక్క చెల్లెలందరం ఇట్లా చేస్తాం. పోపు అయితే చేయము. డైరెక్ట్ అన్ని పులుసు విసికి గుండెలో పోసి పొయ్యి మీద పెట్టేసి అన్నీ దీంట్లోనే వేసి మసలు పెట్టాం అనమాట. లాస్ట్కి మసలిన తర్వాత చిక్కగా అవుతుంది కదా. అయినాక అప్పుడు ముక్కలు వేసేసి, చేప ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు నుంచి పక్కకు పెట్టేసి. ఓకేనా? సరే మరి మీరు ట్రై చేయండి. ఉంటాం మరి, బాయ్.